పెన్నీ స్టాక్స్ అంటే మనలో చాలా మందికి ఎక్కడలేని మోజు. కారు చవకగా తక్కువ ధరల్లో వేల కొద్దీ షేర్లు సొంతమయ్యే ఛాన్స్ ఉండడం, షేర్ల పెరుగుదలకు ఒక లిమిట్ అంటూ లేకపోవడంతో మనలో చాలా మందికి పెన్నీ షేర్లంటే మక్కువ. పెన్నీ స్టాక్స్ కొనేసి తక్కువ కాలంలోనే కోటీశ్వరలం కావచ్చని కలలు కంటుంటారు. తక్కువ ధరల్లో లభించడం వల్ల చాలా మంది ఎగబడి మరీ కొంటుంటారు. మరి పెన్నీ స్టాక్స్ నిజంగానే కాసుల వర్షం కురిపిస్తాయా? అసలు పెన్నీ స్టాక్స్ కొనడం కరెక్ట్ నిర్ణయమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే గంట గుర్తును యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక సబ్జెక్టులోకి వద్దాం. అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ షేర్ ధర కలిగి ఉండి అతి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న షేర్లను పెన్నీ స్టాక్స్గా పిలుస్తారు. విలువ పరంగా చూస్తే పెన్నీ స్టాక్స్ విలువ 5 పైసల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్లలోపు ఉన్నా కూడా పెన్నీ స్టాక్స్గానే పిలుస్తారు. మరి పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనా? నిజానికి పెన్నీ స్టాక్స్ అన్నీ హైలీ స్పెక్యులేటివ్, అంటే ఒక్కసారిగా పైకి పరిగెట్టడంతో పాటు అంతే వేగంగా అకస్మాత్తుగా నేలకూలే ప్రమాదం ఉంది. ఈ పెన్నీ స్టాక్స్ ఎంతో రిస్క్తో కూడుకున్నవి. ఎంత రిస్కునైనా భరించగలమని అనుకునే వారికి మాత్రమే ఇవి తగినవి. అయితే ఇవి ఇచ్చే లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. ఈ షేర్లు ఒక్కరోజులోనే 20% వరకు పెరగగలవు. పెన్నీ స్టాక్స్లలో రిస్కు ఎక్కువే, అదేవిధంగా లాభాలు ఎక్కువే. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా బ్లూచిప్ కంపెనీలనే ఇష్టపడతారు. ఎక్కువ మార్కెట్ ధర కలిగి మంచి ఫండమెంటల్స్తో అధిక క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న బ్లూచిప్ పేర్లు మీ పెట్టుబడిని రెండింతలు చేయడానికి పట్టే సమయంలో కేవలం 4వ వంతు భాగంలోనే ఈ పెన్నీ స్టాక్స్ ఆ పనిని చేయగలవు. ఇక రిస్క్ విషయానికొస్తే బ్లూచిప్ కంపెనీల్లో మీ పెట్టుబడికి ఉన్న రక్షణ ఈ పెన్నీ స్టాక్స్లో ఉండదు. ఈ పెన్నీ స్టాక్స్తో వచ్చిన చిక్కేమిటంటే వీటిని ఆపరేటర్లు సులభంగా మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, బ్రోకింగ్ ఫార్మ్స్ ఈ పెన్నీ స్టాక్స్ని కొనవలసిందిగా సిఫార్సులను అందిస్తుంటాయి. మరికొంతమంది ఆపరేటర్లు బ్రోకింగ్ సంస్థలు సిఫార్సు చేసినట్లుగా బ్రోకింగ్ సంస్థల పేరు మీద ఎస్ఎంఎస్లు పంపించడం చేస్తుంటారు. నిజానికి తెలివైన వారెవ్వరూ అడగక ముందే ఉచిత సలహాలు ఎవ్వరికీ. కొన్ని బ్రోకింగ్ సంస్థలు తమ కస్టమర్ల కోసం మాత్రం ఈ ఉచిత సిఫారసులను అందరికీ అందిస్తున్నాయి. ఈ సిఫారసులకి ఎలాంటి గ్యారంటీ కూడా ఉండదు. అందుకే ఎవరైనా సిఫారసు చేసినా కూడా తార్కికంగా ఆలోచించకుండా వాటిని కొనుగోలు చేయకూడదు. చాలాసార్లు ఇలాంటి ఆపరేటర్స్పై సెబీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అవసరమైతే డీలిస్ట్ చేయడం కూడా చేస్తుంది. అయితే ఈ పెన్నీ షేర్లకు ఎలాంటి రక్షణ లేకపోవడం, ఎప్పుడైనా డీలిస్ట్ అయ్యే అవకాశం ఉండడం, ఆపరేటర్లు సులభంగా మ్యానిపులేట్ చేయగలిగే అవకాశం ఉండడంతో చిన్న చిన్న మదుపర్లు, రిస్క్ భరించలేని వారు ఈ పెన్నీ స్టాక్స్కి దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది. I'm gonna be a